హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సఖీ తెలుగు పూజ అందరిలాంటి అమ్మాయి బీటెక్ పూర్తి చేసింది వివాహం చేసుకుంది భర్త ఢిల్లీలో జాబ్ చేస్తుంటాడు అతని కలవడానికి వెళ్తున్న పూజ అనుకోకుండా రైలు ప్రమాదంలో ఒక కాలు ఒక చెయ్యి కోల్పోతుంది ఆసుపత్రిలో కళ్ళు తెరిచేసరికి తన వీల్చైర్కు పరిమితమని తెలుసుకుంటుంది పూజ ఎంతో బాధతో అత్తింటికి చేరగా భర్త ఆదరణ దొరకక తన ఒంటరి ప్రయాణం మొదలు పెడుతుంది పూజ తొమ్మిది సంవత్సరాల క్రితం పూజ ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే భర్తకు విడాకులు ఇచ్చి తల్లితో పాటు అత్తె ఇంటిలో ఉంటూ తన పనులు నెమ్మదిగా తానే చేసుకోవడం మొదలుపెట్టింది పూజ ఇతరులపై ఏ విధంగా ఆధారపడవద్దు అని నిర్ణయించుకుంది పూజ ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో పూజ పోటీ పరీక్షకు సన్నద్ధమవుతుంది అన్ని పరీక్షలు రాస్తుండగా అలహాబాద్ బ్యాంక్లో ప్రొవిషనరీ ఆఫీసర్గా ఉద్యోగం సాధించింది పూజ అంతటితో ఆగక క్రీడారంగంలో పూజ తన స్నేహితురాలి సలహా మేరకు పారాలింపిక్స్లో శిక్షణ తీసుకొని కొద్ది రోజుల్లోనే నైపుణ్యం సాధించింది పారాషూటర్ల ర్యాంకింగ్లో ప్రస్తుతం ప్రపంచంలో పద్నాలుగో స్థానం ఆసియాలోనే పదకొండవ స్థానంలో ఉంది పూజ అంతేకాకుండా తన శారీరక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు యోగా నేర్చుకుంది వ్యాయామాలు చేసింది రెండు వేల పదిహేడు దుబాయ్ పారాషూటింగ్ వరల్డ్ కప్లో రజత పథకం అందుకుంది కానీ తాను ఎప్పటికైనా పారాలింపిక్స్ స్వర్ణం సాధిస్తానంటుంది పూజ కోవిడ్ కారణంగా చాలా కాలంలో ఇంట్లో గడపడంతో పూజ అగర్వాల్ పీసీ క్రియేషన్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించింది పూజ అగర్వాల్ పీసీ క్రియేషన్స్ అందరూ తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తనను ముందుకు తీసుకువెళ్ళండి ఒంటి చేత్తో అన్ని పనులు చేసుకుంటూ ముందుకు వెళుతుంది పూజ పూజను చూసి మనం ఎంతో నేర్చుకోవాలి శారీరకంగా అన్ని అవయవాలు కలిగి ఉండి కూడా ఏమీ సాధించలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అలాంటి వారు కూడా పూజను చూసి నేర్చుకోవాలి ఒంటి చేత్తో తాను ఎన్ని సాధిస్తుందో అని మనిషి తలుచుకుంటే సాధించలేనిది లేదు అని నిరూపించింది పూజ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారంతా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము వస్తాను ఒకసారి ప్లేలిస్ట్ అందరూ చెక్ చేయండి మీకు అవసరమైన వీడియోస్ ఏమైనా ఉంటే వాటిని చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బెల్ ఐకాన్ తప్పక మోగించండి నమస్తే